మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచార పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ్ సాగర్ రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివాకర్ రావు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్లు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఇలా కొనసాగుతున్న వీరి మాటలపై ప్రజలు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పును ఇస్తారో వేచి చూడాల్సిందే. ఓటేజ్ గెలిపించిన బ్రహ్మాండంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో ఇది మీకు దయచేసి మీరు అడగాలి, ఏమి చేసిందయ్యా కాంగ్రెస్ వాళ్ళు? ఒక పని చేశారా? ముఖ్యమంత్రి దగ్గర అన్నారు, ఇంకో దగ్గర అన్నారు, ఏం చేసుకున్నారు? కాంట్రాక్ట్లు పట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, క్లబ్బులు పెట్టారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఈ దివాకర్ క్లబ్బులు పెట్టలేదు, ఈ దివాకర్ కాంట్రాక్ట్ తీసుకోలేదు. దివాకర్ అనేవాడు నేను నిరంతరం ప్రజల మధ్య ఉన్నాను, ప్రజలకు సేవ చేశాను. ఇలా బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాదాపు 100 కోట్లు దాన్ని ఖర్చు పెడితే, ఆయన 400 కోట్లు ఎల్లంపల్లి పెట్టి 100 కోట్లు గూడెం పెడితే, మొన్న ఒకేసారి 100 కోట్ల పంట పండిందంటే మీరు ఓటేసిన పుణ్యాన, మీరు ఓటేసిన పుణ్యాన, మొన్న ఓటేసిన పుణ్యాన ముఖ్యమంత్రి గారి కృషితోటి మన ఎల్లంపల్లి కంప్లీట్ చేస్తున్నాం, గూడెం కంప్లీట్ చేస్తున్నాం, రాయపట్నం బ్రిడ్జి కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఒక్క ఓటు పుణ్యాన, ఒక్క ఓటు పుణ్యాన ఇన్ని మేలు జరిగిన మాట కూడా ఈ సందర్భంలో చెప్పారు. ఏదో నాయకుడు అంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దివాకర్ ఎమ్మెల్యేనే ఇంకో ఎమ్మెల్యేనా దివాకర్ ఎమ్మెల్యే ప్రతిపాదన దివాకర్ కాంట్రాక్ట్లు క్లబ్లు నడిపడానికి సంబంధం అని చెప్పండి. కాంట్రాక్ట్ చేసి క్లబ్లు నడిపడానికి గూడెం లిట్టు సంబంధమా చెప్పండి, సంబంధమా? ఎప్పుడన్నా నేను ఒక ఇదే మనం చేస్తాను, ఇంకా మీరు కూడా చెప్పండి. గూడెం నచ్చినప్పుడు, ఎల్ఎంపీలు నచ్చినప్పుడు ఒక్కసారన్నా మరి అధికారం ఉండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా కాలు పెట్టిందనే గూడెం లిఫ్ట్ కదా, ఎల్ఎంపీగా కాలు పెట్టిందనే ఇక నేనేం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ ఒక క్లబ్ మంచి క్లబ్ పెడతావు, ఆ పని చేస్తావు. ఇంకొక మాట అన్నాడు దివాకర్ విఫలం, దివాకర్ విఫలమైందా? నేను నాకు 5 రోజులు అపార్ట్మెంట్లో బిల్డర్, నేను బిల్డర్, నాకు బిజినెస్ ఉన్నది. ప్రతి సంవత్సరం 500-600 అపార్ట్మెంట్ కడతాను. నా దగ్గరనే 50 లక్షల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నాడు రంజిత్ పేరు మీద, మాన సరోవర్ 3ల పెద్ద కొడుకు పేరు మీద తీసుకున్నాం. 50 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ వచ్చి ఈసారి హైదరాబాద్ అయినప్పుడు జిరాక్స్ కాపీ సెల్యూడు తీసుకొస్తా. నీ కొడుకు జీతం ఎంత లండన్లో? 10 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు లండన్లో. రాజకీయాలు డబ్బులు తీసుకుంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి, ఇక పోతే మిగిలింది. ఇంకో విషయం చెప్పాలి, అంతా ఆయన దివాకర్ అవునరు, ఎల్లంపల్లి దివాకర్ అని అంటారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 80% తీసుకున్నాం. ప్రకాశ్రావు, గోనె ప్రకాశ్రావు మీ అందరూ తెలుసు కదా, గోనె ప్రకాశ్రావు గారు వచ్చి ఆయన కరెక్ట్ డేట్లు గుర్తులేవు, 4-5 ఏళ్ళ కింద ఎల్లంపల్లి ఎన్ని తీసుకున్నాం మీరు చెప్పి, నాకు గుర్తులేదు ఫిగర్ అయితే, నాకు గుర్తులేదు 50 కోట్లు అన్నట్టు లేదు అన్నట్టు ఫిగర్ అన్నాడు తీసుకున్నాను. ఏసీసీ ల్యాండ్, ఆ ల్యాండ్ కన్వర్షన్లో పైసలు ఇచ్చిన, పైసలు లెక్కతో సహా చెప్తే ఎవరు ఇచ్చినా వాళ్ళందరిని తీసుకొచ్చి ముడిపెడతా అన్నాడు. దానికి కూడా జవాబు చెప్పలేదు. దాని అర్థం ఏదేమైందో, నా తెల్లగైందో నల్లగైందో లేకపోతే చిరవడో ఏమంటో చూద్దాం. అన్నీ మేము పత్రిక ముఖంగా చెప్తాను, ఎక్కడికంటే అక్కడికి నేను ఛాలెంజ్, నేను వచ్చి కూర్చుంటా చర్చలో కూర్చుంటా. ఎవరు అవినీతి పరుడు అనేది తేలని ప్రజలు చేస్తారు. పత్రిక ముఖంగా నేను కూర్చుంటే సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా వస్తాను. బిజినెస్లో నా గురించి కొన్ని కామెంట్ చేసింది, నేను ల్యాండ్ గ్రాబ్ చేసినట్టు నా పేరు మీద కానీ, నా కొడుకు పేరు మీద కానీ, నా కంపెనీ పేరు మీద కానీ ఎక్కడ నన్ను చేసినట్టు ఉంటే ఏదైనా ఉంటే చెప్పని చెప్పండి, పువ్వు తీసుకుని ఆధారం తీసుకురామని చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఆయన లెక్క నేను తల వంచుకొని పోయే క్యారెక్టర్ కాదు, నేను పనికిరాని పని చేస్తే తలదించుకొని వెళ్ళిపోతున్నాను. ఉండ ఇవన్నీ ప్రూవ్ చేయి. ఇంకోటి ఏం చెప్పింది, లింగాయ దాని గురించి మాట, 50 రూములు ఉన్నాయి, ఒక 15 కోట్ల జిమ్ ఉన్నది. నేను ఫోటోలు లాస్ట్ టైం మంచిర్యాల ప్రెస్ పెట్టినప్పుడు అన్ని నేను పత్తాలాట అనేది ఒక 15-16 యాక్టివిటీ, అదొకటి పత్తాలాట నేను అన్యాయం కాదు, చెడ్డది కాదు. పత్తాలాట అనేది సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఎవరు ఈ లెవెల్ ఇచ్చింది కాదు. చాలా ఉన్నాయి, ప్రూవ్ నడుతానే కదా, మంచిర్యాల క్లబ్ నడుతుంది, ఏం చెప్తాను నేను వీక్తాడా? 5 రోజుల క్లబ్ నడుతాను ఇప్పుడు. నేను పొలిటికల్ నా మీద కక్ష కట్ట కోసం చేసింది పని ఇది. ఒక్క ట్రాన్స్ఫర్ అన్న పైసలు లేకుండా చేసినావా? విఆర్ఓ కాడి నుంచి మొదలు పెడితే విఆర్ఓ గిరిదవారి, ఫుడ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దారు, సూపరింటెండెంట్, తహసీల్దారు, ఆర్డీఓ, ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర పైసలే. ఈ ట్రాన్స్ఫర్ల పైసలు వాళ్ళు ఒకసారి పోస్టింగ్ ఇప్పించాక దగ్గర మంత్రి మామూలు పోలీసులు ఎస్ఐలు ఒకరొకరు 6 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయవాళ్ళు, 1 లక్ష మంత్రులు చెప్పి ఇచ్చిన వాళ్ళు. నేను 15 లక్షలు ఇచ్చొచ్చినా, నేను 10 లక్షలు ఇచ్చొచ్చినా, 6 లక్షలు ఇచ్చినా అని 1 లక్ష మంత్రులు చెప్పిన వాళ్ళు. ఇక్కడ కాసేలా ఇలా 15 ఏళ్ళ పిల్లలనే చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎందుకు డబ్బులు తీసుకుంటావు అని చెప్పి, డబ్బులు లేని నువ్వు పనిచేయమని చెప్పి. ఇలా మంచిర్యాల జరిగే అవినీతిలో ప్రతి దాంట్లో ఆయన సగం బాగున్నది ఆయనకు. మంచిర్యాల మున్సిపాలిటీ జరిగే ప్రతి దాంట్లో సగం బాగున్నది ఆయనకు.
చేసే ల్యాండ్ దందలు కానీ ఎక్కడైనా కూడా ఆయన కొడుకు సగ బాగా ఉన్నది. ఇంకా చాలా పోలీస్ ఆఫీసర్. మంచిర్యాల జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలకు దిగుతూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. మొన్న ఆరోపణలు, నిన్న మాటకు మాట, నేడు డీ అంటే డీ అంటూ బహిరంగ చర్చకు ప్రేమసాగర్రావు సిద్ధమా అంటూ నడిపెల్లి దివాకర్ రావు సవాల్ విసిరాడు. ఇంతకీ ఇరు పార్టీల నాయకులు బహిరంగ చర్చలకు సిద్ధమవుతారా? రేపటి వరకు వేచి చూడాల్సిందే. మరి ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు అది జగమెరిగిన సత్యం. ఆయనే దాదాపు రెండు మూడు మాసాల కింద ఆయన మాట్లాడిన మాటలు, నానా బూతులు తిట్టుకుంటూ మాట్లాడిన మాటలు ఆయనకు ప్రజలు విశ్వసించలేదు. ఆయన అంటే అన్ని సందర్భాలు మేము చాలా చెప్తాం, ఇలాంటి వ్యక్తి మనకు రాజకీయ నాయకులు ఎట్లా మేము చాలా సమయం చెప్తున్నాం. ఇక విధిలేని ఓడిపోతాను భయంతో విధిలేని పరిస్థితుల్లో అభండలేని కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు. నేను చెప్తున్నాను, ఎక్కడ దివాకర్ అనే వ్యక్తి ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. ఇలా అధికారులను పూర్తిగా న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలని చాలా పగడబందిగా నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈవెన్ ప్రతి కాడ పూర్తిగా పగడబందిగా రెవెన్యూ పరంగా పట్టదారి పాస్బుక్లు ప్రొసీడింగ్ కాపీ నేను స్వయంగా ఎంఆర్ఐ ఆఫీస్కి ఇచ్చినంటే నా నీతికి నిజాయితీగా అది నిదర్శనం. మా కొడుకులు ఏదో అక్కడ ఇల్లు కట్టారు. మా కొడుకులు పెద్ద కొడుకు పోయి దాదాపు ఇప్పటి 2.5 గంటలు పట్నాలు సంవత్సరం, చిన్న కొడుకు 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాడు వచ్చాడు. దాని తర్వాత మరి ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు మళ్ళీ అమ్ముకున్నాడు, దాంతో వ్యాపారం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఈ పోట్లు చిరామ పోట్లు ఇవన్నీ ఏం కష్టం చేసి వచ్చినాయి నువ్వు? ఎక్కడ నువ్వు అంతకుముందు ఏం చేసినావయ్యా? నువ్వు ఒక నాయకుని దగ్గర ఒక నాయకుడు పనిచేస్తున్నావు, డోర్ తీసి డోర్ వేసినావు. అలాంటి వ్యక్తి నన్ను విమర్శించే స్థాయిలో నువ్వు లేవు. ఇలా సవాల్ చేస్తున్నా నేను నీకు పని చేయడమే తప్ప నేను ఒక రూపాయి ముట్టనని చాలా కరాఖండితంగా చెప్పాను. ఏంటిదో నా నిజాయితీ ఎంతో ఆయన బాగా తెలుసు. ఒక్కడ మేము సపోర్ట్ చేసినాం. ఆయనే పక్కకు తీసుకొచ్చి, అన్న నా జీవితంలో ఈ ప్రాంతంలో నేను పోటీ చేయను, నాకు ఒకనొక కొడుకు సాక్షిగా నేను నమ్ముకున్న దేవుని సాక్షిగా నేను ఇక్కడ పోటీ చేయను అని అన్నమాట ఇది. ఇంకేమేమి పత్తల క్లబ్ అంటే రేపు చెప్తా, నేను పత్తాల కప్పులో జిమ్ పెడతా, లక్ష పెడతా, మంచిగా పెడతా, దాని జిమ్ పెడతా, వ్యాయామం పెడతా, నేను ఆడిస్తాను అదే చెప్పు. రేపు ఎన్నికలు అదే చెప్పు, నువ్వు అదే చెప్పి ఒకటాడు. మేము చెప్తున్నాం ఆయన డెఫినెట్గా క్లబ్లు పెడతారని చెప్పి ఆయన సమర్థించుకుంటాడు. ఈ క్లబ్ బాగా పెడుతూ ఉంటుంది, బాగా వైశాలంగా ఉంది అయ్యా. అంటే క్లబ్ను కూడా వర్ణించడు దాన్ని ఎక్కడ పోతుందని చెప్పండి, ఎక్కడ పోతుంది? సంవత్సరాలు ఎమ్మెల్సీ అంటే మేము కొన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, నీకు అప్పుడు మేము ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. నువ్వు 3 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే పూర్తి ఇన్వాల్వ్మెంట్ నేను కదా. ఒకటే సవా, నువ్వు ఏం చేసినా ఒకసారి చెప్పు అని చెప్తున్నా. నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఈ కాన్స్టిట్యూషన్లో? నువ్వు చేసినప్పుడు చెప్పని చెప్తున్నావు, చేయలేదు. నువ్వు ఏం చేసినావు? మంది మోసాలు ఎంతమంది ఎగబెట్టినా చెప్పు. ఈ కోకోలు అసలు అందరికి మన ఇక్కడ కూడా ఒకళ్ళు ఇద్దరు దగ్గర ఏదో అపాయింట్మెంట్ పూజ తీసుకున్నట్ట ఏదో కడతానంటే అది కూడా పాపం ఎగబెట్టి మంచిలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భం కొన్ని దుకాణాల ఇంకేదో వస్తువులు ఇవ్వాలి, సిమెంట్ కానీ మరొకరు తీసుకున్నాం, వాళ్ళకి ఇంత డబ్బు లేదు. నాకు 800 కోట్ల ప్రాపర్టీ ఉన్నాయి, 800 కోట్ల అప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టచ్చు కదా, డబ్బులు కడతలేదు. నేను ఒకటే మాట అన్నా, నీ ఇంటికాడ నేను ఎవరు బాకీలను బోర్డు పెట్టాలని చెప్పాను, హైదరాబాద్ బోర్డు పెట్టాలని చెప్పిన పెట్టమంటే పెడతలేదే. ఇప్పుడు నేను చెప్పిన ఎవరు బాకీలు అంటాను ఎక్కడన్నా ప్రెస్ మీడియాలో? నేను ఎవరికి బాకీ లేను, ఎవరు మోసం చేయలేదు, ఎవరికి గతంలో అపార్ట్మెంట్ కోసం డబ్బులు తీసి నేను ఎగబెట్టలేదు, నేను మోసం చేయలేదు. ప్లాట్ల కోసం డబ్బులు తీసుకొని ఒక ఇద్దరు వైఫ్ అండ్ డాక్టర్స్ ఎప్పుడో పైసలు దివాకర మీద ఏదన్నా బట్టలు కలిసి బయట మీద ఏతే నేను దానికి ఏమన్నా చంపుతున్నా? నేను ఎక్కడన్నా చూ ఆయన అన్నగా ప్రాపర్టీ తెమ్మాలండి, ప్రాపర్టీ ఇచ్చాక నేను మాట్లాడతాను. ఎక్కడ నాకు ఉన్నాయి? నాకేం ఆస్తులు? దివాకర ఆస్తులు పెంచుకోలేదు, ఆత్మ అభిమానం పెంచుకున్నా దివాకర. ఇదే లక్ష్మీ బేరంగా చేర్చా ఎక్కడ ప్లేస్ ఏది? ఊతు చవరస్తుంది బ్రహ్మాండంగా, ఊతుకు చవరస్తా తెమ్మండి. నమస్కారం.